మనం ఈ ఆర్టికల్ కి సంబంధించింది ఒక కోడ్ నేర్చుకుందాం. సో ద కోడ్ ఆఫ్ ది డే ఈస్ దెర్ ఇస్ ఎనఫ్ ఆన్ ఎర్త్ ఫర్ ఎవ్రీబడీస్ నీడ్ బట్ నాట్ ఎనఫ్ ఫర్ ఎవ్రీబడీస్ గ్రీడ్. మహాత్మా గాంధీ. ఈ ఆర్టికల్ ఏంటంటే అండి, ఎకనామిక్ గ్రోత్ ని మనము జీడిపి పర్స్పెక్టివ్ నుంచి కాకుండా ఎకనామికల్లీ సస్టైనబుల్ పాత్ ని మనం తీసుకోవాలి. అంటే ఏంటంటే, ఎకనామిక్ గ్రోత్ ఇప్పుడు మనం ఇప్పటిదాకా ఎకనామిక్ గ్రోత్ ఎలా తీసుకున్నాము, ఈ మెషర్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ జీడిపి, ఎంత మనం ప్రొడక్షన్ చేసాము, ఎంత క్యాపిటల్ మనం గెయిన్ చేసాము అనేది ఎకనామిక్ గ్రోత్ ఉందన్నమాట. బట్ స్టిల్ ఇప్పుడు ఏంటంటే, అలా కాకుండా వీ హ్యావ్ టు గో సస్టైనబుల్ పాత్. అంటే ఓవర్ గ్రీడీగా వెళ్ళకూడదు, ఎకాలజీని బ్యాలెన్స్ చేసుకుంటూ మనము ఎకానమిక్ గెయిన్స్ ని తీసుకొని రావాలి. ద నేమ్ ఆఫ్ ది ఆర్టికల్ ఏంటంటే ద పాత్ వేస్ టు మోర్ రిసిలియంట్ ఎకానమీ. పాత్ వేస్ అంటే ఏంటి, వాట్ ఆర్ ద వేస్, మార్గాలు ఏంటి టు మోర్ రిసిలియంట్ ఎకానమీ. రిసిలియంట్ అంటే స్ప్రింగ్ బ్యాక్ ఆర్ స్టెబిలిటీ. ఎకానమీని మళ్ళీ మనము తదాస్థితికి తీయడానికి, అంటే స్ప్రింగ్ బ్యాక్ కమ్ బ్యాక్ టు ద స్టెబిలిటీకి ఎలాంటి పాత్ వేస్ తీసుకోవాలి, ఎలాంటి మార్గాలు తీసుకోవాలి. యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ అండి, ఏదైనా కూడా మన ఎడిటోరియల్ కానీ ఏదైనా ఇష్యూ ఏదైనా చదువుతున్నప్పుడు యూపీఎస్సీ ప్రిపరేషన్ లో ఇష్యూ అండ్ కంక్లూజన్ బేస్డ్ అప్రోచ్ లో చదివితే మనకి చాలా ఉపయోగపడుతుంది, ఆన్సర్ రైటింగ్ లో కానీ ఎస్ఏ రైటింగ్ లో కానీ. సో ఇక్కడ నేను ఇష్యూ ఏం ఐడెంటిఫై చేశానంటే, ఇన్ ద వేక్ ఆఫ్ పాండమిక్ హౌ టు రీడిజైన్ ఆఫ్ ఎకానమీస్ బిజినెసెస్ అండ్ లైఫ్స్. ఇప్పుడు ఇలాంటి పాండమిక్ వచ్చినప్పుడు మనం మళ్ళీ మన ఎకానమీస్ ని మన బిజినెస్ ని రిసిలియంట్ స్టెబిలిటీకి తీసుకురావడానికి ఎలా రీడిజైన్ చేసుకోవాలి అన్నది ఈ ఆర్టికల్లో మనకి తెలియజేస్తారు ఆధర. సో ద ఫైనాన్షియల్ క్రైసిస్ ఆఫ్ 2008 వాజ్ క్రైసిస్ ఆఫ్ లిక్విడిటీ ద సిస్టమ్. ద రికవరీ వాజ్ అచీవ్డ్ బై పుట్టింగ్ మోర్ ఫ్యూయల్ ఇన్ టు ద సిస్టమ్. అంటే మనకి ఎక్కువ లిక్విడిటీ క్రంచ్ వచ్చింది ఫైనాన్షియల్ క్రైసిస్ ఆఫ్ 2008 అంటే డిఫరెంట్. ఇప్పుడు వచ్చిన కోవిడ్ క్రైసిస్ డిఫరెంట్. అప్పుడు ఫైనాన్షియల్ క్రైసిస్ ఏంటంటే మనకి లిక్విడిటీ లేకపోవడం వల్ల మార్కెట్లో, అంటే మనీ ప్రాపర్గా మనీ సర్క్యులేట్ అవ్వకపోవడం వల్ల వచ్చింది. సో ఫ్యూయల్ అంటే ఏంటంటే ఇక్కడ క్యాపిటల్ అంటే మనీ, మనీ లేకపోవడం వల్ల వచ్చింది అది. సో రికవరీ ద సిస్టమ్ దెన్ మూవ్ ఆన్ అండ్ ఇస్ బేసికలీ ద సేమ్ షేప్ ఇట్ వాస్ బిఫోర్. సో కొంచెం మనము ఆ సిస్టమ్ లో ఫ్యూయల్ అంటే క్యాపిటల్ ఇన్ఫ్యూజ్ చేయడం వల్ల బై సెవరల్ బ్యాంక్స్ మళ్ళీ అది సేమ్ షేప్ కి వచ్చేసింది. COVID-19 has revealed structural weaknesses in the global economy. COVID virus కొంచెం చాలా డిఫరెంట్ క్రైసిస్ అన్నమాట. సో మన గ్లోబల్ ఎకానమీ పాత్ లో స్ట్రక్చరల్ గా బేసికల్ ఫౌండేషనల్ గా చాలా వీక్నెసెస్ ఉన్నాయని తెలిపింది. సో పుట్టింగ్ ఫ్యూయల్ ఇన్ ద ట్యాంక్ విల్ నాట్ బి సఫిషియంట్. మనీ ఇన్ఫ్యూజ్ చేయడం వల్ల మనం ఈ క్రైసిస్ నుంచి తప్పించుకోలేము. ద వెహికల్ మస్ట్ బి రీడిజైన్ టు, అంటే మన ఎకనామిక్ పాత్ కంప్లీట్ గా రీడిజైన్ చేసుకోవాలి, అంటే సస్టైనబుల్ ఎకనామిక్ పాత్ లోకి మనం వెళ్ళాలి. సో వెల్ గ్లోబల్ అటెన్షన్ అండర్స్టాండబుల్లీ ఈస్ ఫోకస్డ్ ఆన్ రిలీఫ్ అండ్ రికవరీ దిస్ టైమ్. దిస్ ఇస్ ద టైమ్ టు రీడిజైన్ ఫర్ రిజిలియన్స్. రిజిలియన్స్ కి ఇప్పుడు రీడిజైన్ చేయాల్సిన సిచ్యువేషన్ ఏర్పడింది. సో సొల్యూషన్స్ నేను చెప్తాను, ఏదైనా ఎడిటోరియల్ మనం చదువుతున్నప్పుడు ఇష్యూస్ అండ్ సొల్యూషన్ బేస్డ్ అప్రోచ్ కనుక మనం స్ట్రాటజీ ఫాలో అవుతే మనకి మెయిన్స్ కానీ రేపు మీరు యాక్చువల్గా ఆఫీసెస్ అయినప్పుడు కూడా మీకు ఈజీగా సిచ్యువేషన్స్ అర్థమైపోతాయి అన్నమాట. సో ఏంటి ఇక్కడ సొల్యూషన్స్? సొల్యూషన్స్ దేనికి? టు వైరల్ ఫైనాన్స్ సారీ టు వైరల్ ఎకనామిక్ స్లో డౌన్. ఇక్కడ ఫైనాన్షియల్ అనే వర్డ్ లేదండి. టు వైరల్ ఎకనామిక్ స్లో డౌన్ టు అచీవ్ రిజిలియన్స్ దట్ ఈస్ ఛాలెంజింగ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ జీడిపి బేస్డ్ ఎకానమిక్ ప్రిన్సిపల్స్. ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా ఇక్కడ ఎకనామిక్ స్లో డౌన్ అనేది జరిగింది. ఇది దేనివల్ల జరిగింది అంటే ఇది మెయిన్గా ఒక వైరస్ అంటే హెల్త్ ఇష్యూ వల్ల ఎకనామిక్ స్లో డౌన్ జరిగింది. అంటే ఇది కాంప్లికేటెడ్, మనకు వచ్చిన 2008 రెసెషన్ కన్నా ఇది చాలా కాంప్లికేటెడ్ సిచ్యువేషన్ అన్నమాట. ఇక్కడ ఏంటి, టు అచీవ్ దిస్ రిసిలియన్స్, ఆ స్లో డౌన్ నుంచి మనము స్టెబిలిటీని గెయిన్ చేయడానికి ఏం చేయాలి అంటే ఆథర్ ఏం చేశారు, ఈ ఛాలెంజ్డ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ జీడిపి బేస్డ్ ఎకనామిక్ ప్రిన్సిపల్స్. అకార్డింగ్ టు ద ఆథర్ ఏంటంటే, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లో ఉన్న జీడిపి బేస్డ్ ఎకనామిక్ ప్రిన్సిపల్స్ మనకి వర్కౌట్ అవ్వవు అని. సో
The COVID-19 catastrophe has challenged the tenets of the economics that have dominated public policy for the past. ఇప్పటిదాకా మన పబ్లిక్ పాలసీని ఏ టినెన్స్ టినెన్స్ అంటే ఏంటంటే ప్రిన్సిపల్స్, ఎవరి మన పబ్లిక్ పాలసీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి ఇప్పుడున్న ప్రిన్సిపల్స్, జీడిపి, ఎకనామిక్ గ్రోత్, మోర్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ ఎకనామిక్ అంటే క్యాపిటల్ గెయిన్స్ గురించి ఎక్కువ ఆలోచించామన్నమాట. సో ఏంటి ఇప్పుడు దానికి చేంజెస్ అంటున్నారు, సజెస్ట్ చేస్తున్నారు. హెన్స్ హీ హ్యాస్ హీ హ్యాస్ సెవెన్ రాడికల్ ఐడియాస్ ఎమర్జింగ్ యాజ్ ద పాత్ వేస్ సొల్యూషన్ to build a more resilient and a stable economy and a more just society. A seven paths enti, one of the first important path entante regrowth. Regrowth ante enti, growth lekapodam kadandi. Regrowth ante degrowth ante D means change, that is change in the way of pattern of growth. అంటే మనం ఎకానమీని జీడిపి టర్మ్స్లో కాకుండా మోర్ సస్టైనబుల్ ఎకానమీకి మనం వీ హ్యావ్ టు లుక్ ఫార్వర్డ్. సో ద అబ్సెషన్ విత్ ద జీడిపి యాజ్ ద సుప్రీం గోల్ ఫర్ ప్రోగ్రెస్ హ్యాస్ బీన్ ఛాలెంజ్డ్ బై ద ఆథర్ అండ్ ఇట్ ఈస్ ఎ పొలిటికల్ ఈ డీగ్రోత్ అంటే ఏంటంటే పొలిటికల్ ఎకనామిక్ అండ్ యాంటీ యాంటీ కన్జ్యూమరిస్ట్ అండ్ యాంటీ క్యాపిటలిస్టిక్ ఐడియాస్ అండ్ కీ టు ద కాన్సెప్ట్ ఆఫ్ డీగ్రోత్ ఈస్ దాట్ రెడ్యూసింగ్ ద కన్జంప్షన్. ఏంటంటే యాక్చువల్ గా డీ గ్రోత్ అంటే ఏంటంటే కన్జంప్షన్ అంటే ఓవర్ కన్జ్యూమింగ్ అంటే అండ్ ఓవర్ కన్జ్యూమింగ్ అంటే ఏంటంటే మనకి అవసరాలను మించిన అవి మనము నీడ్స్ మనం ఫుల్ఫిల్ చేసుకుంటున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెల్ ఫోన్ తీసుకున్నాం అనుకోండి, ఇది సఫిషియంట్ టు హ్యావ్ ఏ వన్ సెల్ ఫోన్ ఫర్ ఈచ్ పర్సన్ బట్ వీ స్టిల్ మెయింటైన్ టూ సెల్ ఫోన్స్. యూ నో దట్ మనకి తెలుసు కదా ఎలక్ట్రానిక్ వేస్ట్ ని డిస్పోజ్ చేయాలంటే చాలా కష్టం, ఇట్స్ నాట్ బయోడిగ్రేడబుల్. సో మనం ఏంటి నీడ్స్ కన్నా కూడా మోర్ నీడ్స్ కి విఆర్ స్ట్రైవింగ్, దట్ ఈస్ మోర్ కన్స్యూమరిజం కి మనం వెళ్తున్నాము. ఈవెన్ ద క్లాత్స్ కానీ న్యాచురల్ రిసోర్స్ కానీ ఓవర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో ఓవర్ ఎక్స్పెక్ట్ చేయడం వల్ల ఏంటి, వీఆర్ లీడింగ్ టు పొల్యూషన్ అండ్ మన ఫ్యూచర్ జనరేషన్స్ కి వీఆర్ నాట్ ఏబుల్ టు గివ్ క్వాలిటీ వాటర్ కానీ క్వాలిటీ ఎయిర్ కానీ మనము ఇవ్వలేకపోతున్నాము. సో what is that also degrowth అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. సో దట్ ద కీ టు ద కాన్సెప్ట్ ఆఫ్ డీగ్రోత్ ఈస్ దట్ రెడ్యూసింగ్ ద కన్జంప్షన్. డీగ్రోత్ అంటే ఏంటి, మనం ఓవర్ కన్జంప్షన్ కాకుండా జాగ్రత్తగా మన న్యాచురల్ రిసోర్స్ని మనం వాడాలి. సో కన్జంప్షన్ డస్ నాట్ రిక్వైర్ ఇండివిజువల్ మ్యాటరింగ్ ఆర్ ఏ డిక్రీజ్ ఇన్ ద వెల్ బీయింగ్. ఏదో మనం కన్జంప్షన్ రెడ్యూస్ చేసాం మన సిటిజన్స్ కంటే ఏదో మనం ఇండిపెండెన్స్ తీసేసి వాళ్ళ వెల్ బీయింగ్ గురించి ఆలోచించట్లేదని కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ ద అడ్వాన్స్డ్ కంట్రీస్ లైక్ సింగపూర్ ఈవెన్ టు బై ఏ కార్ చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అంటే కార్ లేకపోయినంత మాత్రాన అక్కడ ప్రజలు వెల్ బీయింగ్ అని లేరని కాదు కదా. స్టిల్ దే ఆర్ ద వన్ ఆఫ్ ద గుడ్ ఎకానమీస్. సో కన్స్యూమర్స్ ఈస్ ఓవర్ యూసేజ్ బియాండ్ ద నీడ్స్ ఎఫెక్ట్స్ ద క్లైమేట్ అండ్ ద ఎన్విరాన్మెంట్ అడ్వర్స్లీ. సో ఇట్ లీడ్స్ టు పొల్యూషన్. సో సస్టైనబిలిటీ, ఇక్కడ మనము సస్టైనబిలిటీ కాన్సెప్ట్ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందండి. సస్టైనబిలిటీ అంటే ఏంటంటే యాక్చువల్గా మీన్స్ దట్ ఏ ప్రాసెస్ ఆర్ స్టేట్ కెన్ బి మెయింటైన్ ఎట్ ఎ సర్టెన్ లెవెల్ ఆఫ్ ఫర్ యాజ్ లాంగ్ యాజ్ ఈస్ వాంటెడ్ మనకి ఒక లెవెల్లో మనం ఉన్న న్యాచురల్ రిసోర్స్ని జాగ్రత్తగా ఉపయోగించుకుంటూ మనము ఫ్యూచర్ జనరేషన్స్ కూడా ఉండేటట్టు మనం చూస్తాం సస్టైనబుల్లో. సో బ్రుంట్లాండ్ కమిషన్ ఒక డెఫినేషన్ ఇచ్చిందండి, ఏంటంటే ద సస్టైనబుల్ డెవలప్మెంట్ యాజ్ ద డెవలప్మెంట్ దట్ మీట్స్ ద నీడ్స్ ఆఫ్ ది ప్రజెంట్ వితౌట్ కాంప్రమైజింగ్ ద ఎబిలిటీ ఆఫ్ ద ఫ్యూచర్ జనరేషన్ టు మీట్ దేర్ ఓన్ నీడ్స్. ఫ్యూచర్ జనరేషన్స్కి మనము ఈ ఉన్న ఎన్విరాన్మెంట్ కానీ ఎకాలజీ కానీ గుడ్ క్వాలిటీ గుడ్ ఎయిర్ గుడ్ రిసోర్సెస్ అన్ని కూడా మనం పాస్ ఆన్ చేయాలి. సో దట్ ఈస్ ద వే ఆఫ్ డెవలప్మెంట్, దట్ ఈస్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్. సస్టైనబిలిటీకి ఏంటంటే త్రీ ఇంపార్టెంట్ పిల్లర్స్ ఉన్నాయి, అంటే ఎకానమీ, సొసైటీ అండ్ ఎన్విరాన్మెంట్. ఈ మూడు బ్యాలెన్స్ చేసుకుంటూ మనం గ్రోత్ అనేది సాధించాలి. సో ఇక్కడ ఏంటో చెప్పనా అండి, ఇంకా ఈ సస్టైనబిలిటీ కను మనకి అనుకున్న డీగ్రోత్ కి రిలేషన్షిప్ ఉంది. డీగ్రోత్ అంటే ఏంటంటే యాక్చువల్గా డీగ్రోత్ ఈస్ రెడ్యూసింగ్ ద కన్స్యూమరిజం విత్ ద ఇన్ ద ఇస్ ద ప్రీ కండిషన్ టు అచీవ్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ గ్రోత్. అదర్వైజ్ వీ కెనాట్ మీట్ ద నీడ్స్ ఆఫ్ ది ప్రజెంట్ వితౌట్ కాంప్రమైజింగ్ ద ఎబిలిటీ ఆఫ్ ద ఫ్యూచర్ జనరేషన్. ఇప్పుడు ఏంటంటే రీగ్రోత్ నుంచి సస్టైనబుల్ డెవలప్మెంట్ని మనం అచీవ్ చేయగలుగుతాం. మనం కనుక మన కన్స్యూమరిజంని మన నీడ్స్ని మనకి ఎంతవరకు అవసరమో మన రిసోర్సెస్ని కనుక వాడుకుంటే మన ఫ్యూచర్ జనరేషన్స్కి వాటిని పాస్ ఆన్ చేయొచ్చు. దాట్ ఈస్ ద సస్టైనబుల్ గ్రోత్. సో డీ గ్రోత్ని మనం ఒక ఫిగర్తో కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో ఇది చూసారా మనం ఇప్పుడు ఏం
చేస్తున్నాం యాక్చువల్గా, ఈ మనిషి ఎత్ని చాలా డిక్ చేస్తున్నాడు అనవసరంగా. మనకి నీడ్స్ కన్నా ఓవర్ నీడ్స్ కి ఎత్ని ఓవర్ గా డిక్ చేయడం న్యాచురల్ రిసోర్సెస్ కి, అంటే ఎత్ని ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ చేస్తున్నాం. ఇక్కడ ఈ డయాగ్రామ్ నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ ఎత్ జరుగుతుంది. సో దానికోసం మనం ఏం చేయాలి, వాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఎకానమీ వి వాంట్? వి వాంట్ ఏ క్లైమేట్ జస్టిస్ అండ్ డీ గ్రోత్ ఎకానమీ కావాలి మనకి. సో మనం దీనికి రీథింక్ చేయాలి. అంటే రీథింక్ అంటే ఇక్కడ చూడండి, కాంక్రీట్ బిల్డింగ్స్, మనం ఎన్ని బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నామా, ఎన్ని ఫ్యాక్టరీస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నామా, ఎంత జీడిపి జనరేట్ చేస్తున్నామా అనే దానికన్నా ఎంత గ్రీన్ ఎకానమీని మనం జనరేట్ చేస్తున్నాము, హౌ ద పీపుల్ ఆర్ హ్యాపీ, హెల్తీ అండ్ సస్టైనబుల్, ఈ వైపు నుంచి మనము ఆలోచించాలి. సో మనం రీథింక్ చేయాలంటే ఏంటంటే, ఫండమెంటల్స్ ఆఫ్ ఎకానమిక్స్ ఎస్పెషలీ ద పర్పస్ ఆఫ్ ద జీడిపి, ఏ 5-point డీ గ్రోత్ మేనిఫెస్టో బై 170 డచ్ ఎకనామిస్, ఏంటంటే అండి మనం రీథింక్ చేయాలి ఎకానమీ ఏ పాత్ లో ఉండాలి, మనం జీడిపికి ఇంపార్టెన్స్ ఇవ్వాలా లేకపోతే సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలా అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. సో డచ్ ఎకనామిస్ డచ్ కంట్రీ ఏం చేసిందంటే కొంతమంది ఎకనామిస్ ని డీ గ్రోత్ పాత్ ని ఒకటి డిఫైన్ చేయమని చెప్పింది. సో వాళ్ళు ఏం చేశారు, ఏ 5-point డీ గ్రోత్ మేనిఫెస్టోని గవర్నమెంట్ కి ఇచ్చారు, 170 డచ్ ఎకనామిస్. సో ఆ డీ గ్రోత్ పాత్ ఏంటో నేను నెక్స్ట్ లైన్ లో లాస్ట్ లైన్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఏంటంటే, సో మనం ఏంటి, గోల్స్ ఫర్ హ్యూమన్ ప్రోగ్రెస్ మస్ట్ బి రీసెట్, మన గోల్స్ అనేవి రీసెట్ చేయాలి. అంటే మనం మోర్ మన ఫ్యూచర్ జనరేషన్ కి మనం మోర్ ఎకానమీ ఇస్తున్నావా, మోర్ మనీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మానిటరీ వాల్యూ ఇస్తున్నావా, లేకపోతే ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాలిటీ లైఫ్ ఇవ్వాలనుకుంటున్నామా అనేది, మనం హెల్తీ అండ్ క్వాలిటీ లైఫ్ తో డిసీజెస్ ఇవ్వాలనుకుంటున్నామా అనేది మన గోల్స్ ని మనం రీసెట్ చేసుకోవాలి. వాట్ షుడ్ బి ఆస్పైర్ ఫర్, దేనికోసం మనం ఆస్పైర్ చేయాలి, వాట్ విల్ మెషర్ ఇఫ్ యూఆర్ గెటింగ్ దేర్, మనకి ఏంటి మెషర్ దానికి మనం వెళ్తున్నామా లేదా అటువైపు అన్నదానికి మనం ఒకసారి ఆలోచించుకోవాలి. అకార్డింగ్ టు ద ఆథర్ ద సెకండ్ రీజన్ ఏంటంటే అండి, సెకండ్ సొల్యూషన్ ఏంటంటే బౌండరీస్ బిట్వీన్ ద కంట్రీస్ ఆర్ గుడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ప్రకారం ఇప్పటిదాకా మనకి ఏం జరుగుతుంది, బౌండరీస్ ఉండకూడదు, ఫ్రీ ట్రేడ్ మూవ్మెంట్, గుడ్స్ సర్వీసెస్ ఉండాలి అన్నట్టు మనం చూస్తున్నాం. కానీ ఇప్పుడు చూడండి, కరోనా వైరస్ పాండమిక్ దేని వల్ల వచ్చింది, ఈ బౌండరీస్ అన్ని ఫ్రీగా ఉండడం, మూవ్మెంట్ ఆఫ్ ఫ్రీ మూవ్మెంట్ ఆఫ్ గూడ్స్ పర్సన్స్ వల్ల. సో ఏంటంటే ఇది కూడా మనం ఒకసారి రీథింక్ చేయాలి, దీన్ని ఎంతవరకు మనం బౌండరీస్ ని మనం ఫ్రీగా ఉంచాలి, ఎంతవరకు మనం కంటైన్ చేయాలనేది మనం రీథింక్ చేయాలి. సిన్స్ ద కంట్రీస్ ఆర్ ఎట్ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ హ్యావ్ డిఫరెంట్ కంపోజిషన్స్ ఆఫ్ రిసోర్సెస్, దే మస్ట్ ఫాలో డిఫరెంట్ పాత్స్ టు ప్రోగ్రెస్. సో డిఫరెంట్ పాత్స్ అనేవి తీసుకోవాలన్నమాట ప్రోగ్రెస్ కి. ఎలా మనము ఒకే పాత్ తీసుకోవాలి, ఇప్పుడు మనకి పాపులేటెడ్ కంట్రీ, మన పాపులేషన్ కి ఎంప్లాయ్మెంట్ చూపించడమే చాలా కష్టం. సో అవుట్ సైడ్ నుంచి మనం మైగ్రేషన్ ని అలౌ చేయలేము. ఇన్ ద సేమ్ వే స్కాండినేవియన్ కంట్రీస్ లో పాపులేషన్ చాలా ఓల్డ్ అయిపోయి చాలా తక్కువ ఉంది. సో దే కెన్ ఎంకరేజ్ ద మైగ్రేషన్. సో అకార్డింగ్ టు ద నీడ్స్ ఆఫ్ ద కంట్రీ, కంపోజిషన్ ఆఫ్ ది రిసోర్సెస్, అవి హ్యూమన్ రిసోర్స్ అయినా మస్ట్ ఫాలో డిఫరెంట్ పాత్స్ ఆఫ్ ప్రోగ్రెస్ అనమాట. అండ్ ఆల్సో ఫర్ ద బ్రేక్ డౌన్ ఆఫ్ ది వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఇన్ విచ్ ఆల్ ద కంట్రీస్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు ఓపెన్ దేర్ బోర్డర్స్. సో మన వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ చెప్పిన ప్రిన్సిపల్ కూడా బ్రేక్ డౌన్ చేస్తామేమో, మనము ఎంతవరకు ఓపెన్ చేయాలి బోర్డర్స్ అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. విచ్ కాజ్ హార్మ్ టు కంట్రీస్ అట్ డిఫరెంట్ స్టేజెస్, అది డెవలప్డ్ కంట్రీ నుంచి అండర్ డెవలప్డ్ కంట్రీ వరకు అన్ని ఎఫెక్ట్ అయ్యి బోర్డర్స్ ఓపెన్ చేయడం వల్ల. సో మనం ఏంటి ఇప్పుడు ఈవెన్ ఇంట్రా స్టేట్ బోర్డర్స్ ని కూడా క్లోజ్ చేసాం, ఆంధ్ర తెలంగాణ ఈవెన్ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ షిప్స్ అన్ని మనం క్లోజ్ చేసాం. చూసారా ఎలాంటి పరిస్థితి వచ్చింది ఇప్పుడు మనకి. నౌ COVID-19 హ్యాస్ గివెన్ అనదర్ రీజన్ టు మెయింటైన్ సఫిషియెంట్ బోర్డర్స్. సో ఆథర్ థర్డ్ సొల్యూషన్ ఏమి ఇస్తున్నాడండి, అంతా గవర్నమెంట్ ఈస్ గుడ్ అనమాట. ఇప్పుడు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ స్టూడెంట్స్ కనుక తెలిస్తే రొనాల్డ్ రీగన్స్ డిక్టమ్ ఏంటంటే, గవర్నమెంట్ ఈజ్ నాట్ ద సొల్యూషన్, గవర్నమెంట్ ఈజ్ ద ప్రాబ్లం. ఏంటి, గవర్నమెంట్ కనుక ఎక్కువ ఉందనుకోండి రోల్, రిస్ట్రిక్టెడ్ మొనోపాలి ఉందనుకోండి, ఇది కావాలి అది కావాలి, ఈ పర్మిట్స్ కావాలి ఆ పర్మిట్స్ కావాలి సతాయిస్తుంది అని అనుకుంటాం. కానీ ఎప్పుడు బిజినెస్ పర్సన్ బిజినెస్ యాంగిల్ నుంచే చూస్తాడు, కానీ పూర్ పీపుల్ని ఎవరికి కాపాడాలి, లాస్ట్ కి గవర్నమెంటే కదా కాపాడాల్సింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాక్డౌన్ లో ఎవరు ఏ మిషనరీ పనిచేస్తుంది, గవర్నమెంట్ డాక్టర్స్ పనిచేస్తున్నారు, గవర్నమెంట్ అపాయింట్ చేసిన పోలీస్ ఆఫీసర్స్ పనిచేస్తున్నారు,
చేస్తున్నారు, గవర్నమెంట్ అపాయింట్ చేసిన మున్సిపల్ సర్వీసెస్ పనిచేస్తున్నారు. అంటే గవర్నమెంట్ అనేది ఎప్పుడూ గుడ్, ఎప్పుడు గవర్నమెంట్ అనేది ఒక ఫోర్ ఫాదర్ లాగా ఉండాలి. షుడ్ బి ఏ ఫాదర్ టు ఆల్ ద సెక్టర్స్ అనమాట, ఈవెన్ ద ప్రైవేట్ సెక్టర్ కానీ ఏదైనా. సో ఎప్పుడైనా కూడా ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఎవరు ఆదుకోరండి, గవర్నమెంట్ తప్ప. సో గవర్నమెంట్ ఈస్ ఆల్వేస్ గుడ్ అనమాట. సో హ్యాస్ బీన్ ఎండెడ్ అప్ బై కోవిడ్-19. కోవిడ్-19 ఏం చేసింది, డిక్టప్ ని ఎండ్ అప్ చేసేసింది. సో ఈవెన్ క్యాపిటలిస్ట్ కార్పొరేషన్స్ హూ వాంటెడ్ గవర్నమెంట్స్ అవుట్ ఆఫ్ ద వే టు మేక్ ఇట్ ఈజీ ఫర్ దెమ్ టు డూ బిజినెస్ ఆర్ లైనింగ్ అప్ ద గవర్నమెంట్ బెయిల్ అవుట్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద కేస్ ఆఫ్ రష్యన్ కానీ, ఇప్పుడు కానీ రష్యన్ వస్తుంది కాబట్టి వాళ్ళకి బెయిల్ అవుట్స్ కోసం గవర్నమెంట్ వైపే చూస్తున్నారు. ఈవెన్ ఇన్ ద కేస్ ఆఫ్ యుఎస్ కూడా బెయిల్ అవుట్స్ ఇచ్చింది ఫెడరల్ గవర్నమెంట్, అంటే కొన్ని ప్యాకేజెస్ ఇచ్చింది, అమౌంట్ మీకు ఇంత అమౌంట్ ఇస్తాము, మీరు బిజినెస్ స్టార్ట్ చేయండి, సో ఎకానమీ మళ్ళీ రీగ్రోత్ అవుతుంది అనేసి గవర్నమెంటే బెయిల్ అవుట్స్ ఇచ్చింది. సో గవర్నమెంట్ ఇస్ ఆల్వేస్ గుడ్ అనేసి సొల్యూషన్ ఒకటి చెప్పాడు అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ సొల్యూషన్ ఏంటంటే, ద మార్కెట్ ఇస్ నాట్ ద బెస్ట్ సొల్యూషన్. ఎప్పుడు కూడా మన మార్కెటే బెస్ట్ సొల్యూషన్, అన్ని ప్రైవేటైజ్ చేయాలి, అన్ని మార్కెట్ లో ఫ్రీగా వదిలేయాలి, మార్కెట్ ఇస్ ద బెస్ట్ సొల్యూషన్ అని అంటారు. ఇలాంటి సిచ్యువేషన్ లో ఫర్ ఎగ్జాంపుల్ చూసారా, మార్కెట్ మాస్క్లు తయారు చేసే మార్కెట్ ఎలా అయిపోయింది, అది 5 రూపీస్ అయితే మాస్క్ 20 రూపీస్ కమ్మారు. ఇప్పుడు పూర్ పీపుల్ ఎలా కొనుక్కోగలుగుతారు ఇలాంటి సిచ్యువేషన్స్. సో ద మార్కెటైజేషన్ ఆఫ్ ది ఎకానమీస్ హ్యాస్ కాంట్రిబ్యూటెడ్ టు ఇంక్రీసింగ్ ఇన్ఈక్వాలిటీస్ ఇన్ వెల్త్ అండ్ ఓవర్ ద లాస్ట్ 5 ఇయర్స్. ఈ మార్కెట్ వల్ల ఏమైంది, అఫోర్డబుల్ మార్కెటైజేషన్ వల్ల ఏంటి, గవర్నమెంట్ ప్రొడ్యూస్ చేసేదంతా మార్కెట్కి ఇవ్వడం వల్ల ఇప్పుడు గవర్నమెంట్ ప్రొడక్షన్ ఆల్ ఆఫ్ ఎ సడన్ స్టార్ట్ చేయలేకపోయింది. మాస్క్లు కానీ, మెడిసిన్స్ కానీ, ఏ వెంటిలేటర్స్ కానీ. సో ఏమైంది, ఇన్ఈక్వాలిటీస్ అనేది చేరుతుంది అనమాట. అంటే అందరికీ కూడా మనం, ప్రజలందరికీ కూడా ఈ సదుపాయాన్ని, వెంటిలేటర్ సదుపాయాలు వీటి వాటిని మనం ప్రొవైడ్ చేయలేకపోతున్నాం అనమాట. సో 5th ఏంటంటే, అకార్డింగ్ టు ద అదర్ సిటిజన్ అనేది వెల్ఫేర్ ఓరియంటెడ్ గా ఉండాలి, కన్స్యూమర్ వెల్ఫేర్ గా చూడకూడదు. అంటే ద మస్ట్ బి the objective of the progress, citizen welfare not the consumer welfare must be the objective of the progress. ఇప్పుడు ఏంటంటే, ప్రైవేట్ సెక్టర్ ప్రైవేటైజేషన్ లో క్యాపిటలిస్ట్ కంట్రీ లో కన్స్యూమర్ అంటాం అనమాట, సిటిజన్ అనం మనం, కన్స్యూమర్ అంటాం. అంటే ప్రైవేట్ సెక్టర్ ఎక్కడ బెనిఫిట్స్ వస్తుంది, ఎవరైతే కొంటాడో కన్స్యూమర్ వాడే కన్స్యూమర్ వాళ్ళు సారీ ఎవరైతే కొంటే వాళ్ళే కన్స్యూమర్ వాళ్ళకే బెనిఫిట్స్ ఇచ్చింది. ఇక్కడ పూర్ పీపుల్ కన్స్యూమర్ గా అవ్వలేరు, ఎందుకంటే దే డోంట్ హ్యావ్ ఎఫర్ట్ టు బై సో మెనీ థింగ్స్ అనమాట. సో మనం ఎప్పుడు సిటిజన్ వెల్ఫేర్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే మనం ఈక్విటబుల్ గా డిస్ట్రిబ్యూట్ చేయాలి రిసోర్సెస్, ఈవెన్ వాటర్ కానీ ఫుడ్ కానీ ఏదైనా ఈక్విటబుల్ గా డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో కాన్సన్ట్రేట్ చేయకూడదు, కన్స్యూమరిస్టిక్ గా ఉండకూడదు, అన్ని నీడ్స్ అన్ని నేచురల్ రిసోర్సెస్ వెళ్ళి ఒకే చోట కాన్సన్ట్రేట్ అవ్వకూడదు. సో ద మస్ట్ సో వెల్ఫేర్ మోడ్ లో చూడాలి, కన్స్యూమర్ మోడ్ లో చూడకూడదు సిటిజన్ ని. అండ్ మస్ట్ బి ద ఆబ్జెక్ట్ ఆఫ్ ది ప్రోగ్రెస్, citizens needs cannot be fulfilled merely by enabling them to consume more goods and services. Goods consume jemani, services consume jemani, appude manaki GDP perugutundi. So this will be the indicator of a development of the country annattu chudagoddu. Mana value for the justice andarki jaru andarki aa GDP anedi distribute avutunda, GDP anedi growth rate andari valla possible ayinda, dignity ga ante ippudu dignified ga andaru సిటిజన్స్ ఉంటున్నారా, లిగ్నిఫైడ్ లైఫ్ అంటే కనీసం నెసెసిటీ ఆఫ్ ఫుడ్, షెల్టర్, బేసిక్ నీడ్స్ అనేవి ఉంటున్నాయా, సొసైటీ హార్మోనీగా ఉందా. అంటే ఇన్ఈక్వాలిటీస్ ఉండడం వల్ల మన సొసైటీలో హార్మోనీ బ్యాలెన్స్ అనేది తప్పుతుంది. సో ఆ సొసైటీ హార్మోనీ కూడా మనం అచీవ్ చేయాలన్నమాట. సో ఇది ఎంత ఎలా ఉంటుంది, కన్స్యూమర్ని వెల్ఫేర్ సిటిజన్ వెల్ఫేర్ మోడ్ తో చూడటం వల్ల ఉంటుంది, కన్స్యూమర్ మోడ్ తో చూడటం వల్ల ఉండదు. కన్స్యూమర్ మోడ్ అంటే ఎవరు ఎఫర్డబుల్ వాళ్ళే అన్ని పర్చేస్ చేస్తారు. సో గవర్నమెంట్ అనేది కంట్రోల్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ సింగపూర్ లో ఏంటంటే, కార్లు అనేవి అందరికీ ఉండవండి. సో కొంతమందికి ఎంతవరకు కన్స్యూమ్ చేయాలో అంతవరకే కన్సంప్షన్ ఉంటుంది. సో అలాంటి మోడ్ ఆఫ్ కన్సంప్షన్ ఓరియంటెడ్ నుంచి వెల్ఫేర్ ఓరియంటెడ్ మనము మూవ్ అవ్వాలి. సో ఏంటి, ఎకనామిక్స్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ది బెనిఫిట్స్ ఆఫ్ ఫ్రీ ట్రేడ్ అండ్ కాంపిటీషన్ పాలసీ టు విచ్ ఆర్ బేస్డ్ ఆన్ కన్స్యూమర్ వెల్ఫేర్. కాంపిటీషన్ కాంపిటీషన్ అని చెప్పేసి ఒక రెండు ఫ్యాక్టరీలు చెప్తాను, మీరు కంపేర్ చేసి గూడ్స్ ప్రొడ్యూస్ చేయాలని. ఏంటి వాళ్ళు ఓవర్ యూజ్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్, మళ్ళీ ఆ వాటర్ అంతా వాటర్ బాడీస్ లో పొల్యూషన్, అసలు మనకి అవసరమా లేదా ఆ ఫ్యాక్టరీస్ అనేది. ఫోన్ అనేది నెసెసిటీగా ఉండాలి. సో అది లగ్జరీగా ఏ గూడు ఫోన్ అనే కాదు, ఏ గూడైనా లగ్జరీగా అవుతాయి ఏమవుతుంది, న్యాచురల్ రిసోర్సెస్ అనేది ఓవర్ ఎక్స్పర్ట్ అయిపోతాయి. సో ఫ్యూచర్ జనరేషన్ కి మనం ఏమి కూడా న్యాచురల్ రిసోర్సెస్ ఈవెన్ ది ప్యూర్ క్వాలిటీ వాటర్ ని కూడా పాస్ చేయలేము. సో నెగటివ్ ఇంపాక్ట్స్, సో ఫెయిల్ టు అకౌంట్ నెగటివ్ ఇంపాక్ట్స్ ఫర్ ది సిటిజన్స్ వాల్యూ. సో మనం కాంపిటీషన్ పాలసీ నుంచి, కన్స్యూమరిజం పాలసీ నుంచి వెల్ఫేర్ పాలసీకి మూవ్ అవ్వాలి. 6th ఏంటంటే, అకార్డింగ్ టు ద ఆథర్, కాంపిటీషన్ మస్ట్ బి రిస్ట్రైన్, కొలాబరేషన్ మస్ట్ బి ఎసెన్షియల్. ఓవర్ కాంపిటీషన్ వల్ల ఏమవుతుంది,
సరే మనకి మనం కొలాబరేట్ అవ్వలేకపోతున్నాం. ఇంపార్టెంట్ థింగ్స్ ఇప్పుడు ఈ హెల్త్ ఇష్యూ వచ్చింది, ఇంటర్నేషనల్ కొలాబరేషన్ ఉంటే ఒక కంట్రీకి రాని ఐడియా ఇంకొక కంట్రీకి వచ్చి మనం డ్రగ్ని క్విక్గా డెవలప్ చేసుకోవచ్చు. కానీ ఇంటర్నేషనల్ ప్రాపర్టీ రైట్స్ అని ఈ ప్రాపర్టీ రైట్స్ అని దేశాలు సీక్రసీ మెయింటైన్ చేస్తూ ఉన్నాయి. సో ఎలా అంటే కొలాబరేషన్ ఇస్ ఎసెన్షియల్ ఫర్ ప్రోగ్రెస్, సో కాంపిటీషన్ కాదు అని చెప్తున్నారు. ఫెయిత్ ఇన్ డార్విన్ కాంపిటీషన్ అనేది మనకి ఇంతవరకు ఉంటుంది. అంటే ఎకానమీలో చాలా ప్యాథజన్స్ అనేది వచ్చేసాయి. కాంపిటీషన్ వల్ల ఏమవుతుంది, మనకి ఒకళ్ళని మించి ఒకళ్ళు నాచురల్ రిసోర్స్ ఓవర్ యూటిలైజ్ చేసి నేను బాగా క్వాలిటీ ప్రొడక్ట్ ఇస్తున్నాను అనుకుంటున్నారు. ఇంకొకటి ఎగ్జాంపుల్, ఫైన్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు వెహికల్ మార్కెట్ ఉందండి. ఏంటి, మనము నెంబర్ ఆఫ్ వెహికల్ మార్కెట్ కియా అని కొత్త వెహికల్ కంపెనీస్ ఎలో చేస్తున్నారు. ఎందుకంటే ఎకానమీ డెవలప్ అవ్వాలి, జీడిపి గ్రోత్ రేట్ ఉండాలి అనేసి మనం అనుకుంటున్నామే. కానీ దీనివల్ల ట్రాఫిక్ ఎక్కువ అవుతుంది, పొల్యూషన్ ఎక్కువ అవుతుంది. ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ లో నెంబర్ ఆఫ్ ఫ్లైఓవర్స్ వేల వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు. సో మనకు వచ్చే బెనిఫిట్ కన్నా మనకి పోయే బెనిఫిట్ కూడా చూసుకోవాలి. అంటే ఇవి నెగిటివ్ ఎక్స్టర్నాలిటీస్, మనం ఊహించిన ఎక్స్టర్నాలిటీస్ కూడా అంచనా వేసుకొని మనము ప్రోగ్రెస్ ని ఒకటే సస్టైనబుల్ డెవలప్మెంట్ మోడ్ లోకి మనం వెళ్ళాలి. So, to achieve the sustainable development goals, for example, will require collaboration among the scientists in different disciplines and among diverse stakeholders, and collaboration among the sovereign countries improvement. For example, COVID case lone different countries collaborate avachu, different diverse stakeholders ante evaru doctors and pathologists, labs, ivanni collaborate ayi manamu manchi solution ni teeskuravachu. Abilities to share and govern common resources and have common essential for human survival in the 21st century. సో మనకి కొలాబరేషన్ వైపు వెళ్ళాలి. కాంపిటీషన్ కన్నా కొలాబరేషన్ వల్ల మనకి చాలా బెనిఫిట్స్ వస్తాయి. సో ద ఫిఫ్త్ సెవెంత్ పాయింట్ ఏంటంటే, అకార్డింగ్ టు ఆర్డర్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ షుడ్ బిలాంగ్ టు ద పబ్లిక్. ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ వచ్చాయనుకోండి, మనం ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ కనుక కాపాడగలిగితే మనం ఏంటి ఆ డ్రగ్ని మనం పబ్లిక్ చాలా పబ్లిక్ టార్గెట్ చేయలేము. సో మనకి లాస్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, లాస్ ఆఫ్ పబ్లిక్ వాటి నుంచి మనకి హ్యూమన్ క్యాపిటల్ అనేది లాస్ అవుతుంది, ఇండైరెక్ట్గా ఎకానమీ కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో ఏంటి, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ మస్ట్ బిలాంగ్ టు ద పబ్లిక్ అండ్ టు ద నాట్ టు ద ఇండివిజువల్ బెనిఫిట్. సో ఓవరాల్గా మనకి ఏం కావాలండి, పారాడైమ్ షిఫ్ట్ అంటే ఒక పెద్ద చేంజ్ కావాలండి. సో ఓవరాల్ వీ నీడ్ ఏ పారాడైమ్ షిఫ్ట్ నెసెసరీ ఆఫ్టర్ ద క్రైసిస్. ఈ క్రైసిస్ తర్వాత మనకి పారాడైమ్ షిఫ్ట్ ఉండాలి. కానీ మనము ఫేస్ చేస్తామండి, దో ఇట్ విల్ నాట్ బి ఈజీ అండ్ దేర్ విల్ బి రెసిస్టెన్స్ టు షిఫ్ట్ ఇన్ సోషల్ ఎకనామిక్ అండ్ పొలిటికల్ పవర్. మనకి చాలా రెసిస్టెన్స్ వస్తుందండి సోషల్లో. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలోనే ఒక ఫ్యామిలీకి ఒకే కార్ అంటే ఎంత రెసిస్టెన్స్ వస్తుంది చూడండి. సో మన లగ్జరీస్కి అలవాటు పడిపోయిన వాళ్ళము చాలా రెసిస్టెన్స్ వస్తుంది. సో స్టిల్ వీ నీడ్ టు వర్క్ టువర్డ్స్ దట్ అనమాట. సో దీనికి ఏం కావాలి, మనకి ఇన్నోవేషన్స్ అనేది రిక్వైర్డ్ అట్ మెనీ లెవెల్స్ టు క్రియేట్ మోర్ రిసిలియంట్ అండ్ జస్ట్ వరల్డ్. ఇన్నోవేషన్ ఇస్ ఎసెన్షియల్ టు ద ఓవరాల్ డిజైన్ ఆఫ్ ది ఎకానమీ. మనకి ఇన్నోవేషన్ ద్వారా మన ఈ పారాడైమ్ షిఫ్ట్ ని అచీవ్ చేయొచ్చు. సో ఏంటి, ఇంకా ద బిజినెస్ మోడల్స్ టు నాట్ జస్ట్ ఫర్ బిజినెస్ సర్వైవల్ బట్ ఆల్సో టు మూవ్ బిజినెసెస్ అవుట్ ఆఫ్ ది 20th సెంచరీ పారాడైమ్ దట్ బిజినెస్ ఆఫ్ బిజినెస్ మస్ట్ బి ఓన్లీ బిజినెస్ అనేది కాకూడదు. ద బిజినెస్ ఆఫ్ ద బిజినెస్ మస్ట్ బి ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ది పీపుల్ అండ్ ఆల్సో ఫర్ ద ఫ్యూచర్ జనరేషన్స్. మన ఫ్యూచర్ జనరేషన్స్ కి ఎంత మనము ఎకనామిక్ గెయిన్స్ ఇస్తున్నాం అనేది కాదు ఇంపార్టెంట్, ఎంత సస్టైనబుల్ గా వాళ్ళు ఎంత క్వాలిటీ ఆఫ్ లైఫ్ ని చేయగలుగుతారు, క్వాలిటీ వాటర్, క్వాలిటీ ఎయిర్, క్వాలిటీ ఆఫ్ ది ఎయిర్ వాళ్ళు ఎంజాయ్ చేయగలుగుతున్నారు, వాటికి మనము ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో చేంజెస్ విల్ బి నెసెసరీ ఇన్ అవర్ లైఫ్ ప్యాటర్న్స్, అవర్ వర్క్ అండ్ అవర్ కన్సంప్షన్ హ్యాబిట్స్ ఇన్ అవర్ పర్సనల్ ప్రియారిటీస్. సో నేను ఆల్రెడీ చెప్పాను కదండి, డచ్ గవర్నమెంట్ టు ఇంప్లిమెంట్ 5 కీ పాలసీ స్ట్రాటజీస్. ఏంటంటే డచ్ గవర్నమెంట్ ఈ జీడిపి పాత్ నుంచి మనము సస్టైనబుల్ ఎకనామిక్ పాత్ లోకి వెళ్ళాలని ఎకనామిక్స్ ని అడిగింది, ఎలాంటి పాత్ తీసుకోవాలి, ఏంటి వాటి ఫ్యూచర్స్ అని చెప్పేసి. సో వాళ్ళు ఒక మేనిఫెస్టో ఇచ్చారనమాట. సో ద మేనిఫెస్టో కాల్స్ ద డచ్ గవర్నమెంట్ టు ఇంప్లిమెంట్ 5 కీ పాలసీ స్ట్రాటజీస్ ఫర్ మూవింగ్ టు ఫార్వర్డ్ డ్యూరింగ్ ద
డ్యూరింగ్ అండ్ ఆఫ్టర్ ది కోవిడ్-19 క్రైసిస్ అనమాట. అంటే ఏంటి, ఎలాంటి పాత్ చేయాలనేది ఒక గైడెన్స్ ఇచ్చింది. సో ఈ డచ్ గవర్నమెంట్ యొక్క పాత్ వేరే గవర్నమెంట్స్ కూడా ఒక రోల్ మోడల్గా తీసుకోవచ్చు. అవి సజెస్ట్ చేసిన 5 పాత్స్ ఏంటంటే, ఏ మూవ్ అవే ఫ్రమ్ డెవలప్మెంట్ ఫోకస్డ్ ఆన్ అగ్రిగేట్ జీడిపి గ్రోత్ టు డీ గ్రోత్ అనమాట. అంటే జీడిపి ఒక్కటే గ్రోత్ అనుకోకుండా ఓవరాల్ డెవలప్మెంట్, మనం డీ గ్రోత్ సైడ్ వెళ్ళాలంటే మోర్ ఎకనామికల్లీ ఎకలాజికల్లీ సస్టైనబుల్ గ్రోత్ వైపు వెళ్ళాలి ఒక ఎకానమీ. అండ్ ఆల్సో అన్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ ఫోకస్ ఆన్ రీడిస్ట్రిబ్యూషన్, ఏదైనా వాటర్ నుంచి న్యాచురల్ రిసోర్సెస్ వరకు రీడిస్ట్రిబ్యూషన్ అనేది జరగాలి. ఒక చోటే కాన్సన్ట్రేట్ అవుతే ఇట్ లీడ్స్ టు ఇన్ఈక్వాలిటీ. సో నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే, ట్రాన్స్ఫర్మేషన్ టువర్డ్స్ రీజనరేటివ్ అగ్రికల్చర్. రీజనరేటివ్ అగ్రికల్చర్ ఏంటి, సస్టైనబుల్ అగ్రికల్చర్, బాగా కెమికల్స్ ఫెర్టిలైజర్స్ యూజ్ చేసి ఇండైరెక్ట్ గా హెల్త్ ని ఇంపాక్ట్ చేయడము ఇలాంటివి కాకుండా ఈవెన్ ద సాయిల్ కూడా ఇంపాక్ట్ అవుతుంది. సో మనం రీజనరేటివ్ సస్టైనబుల్ హెల్తీ అగ్రికల్చర్ ప్యాటర్న్ కి మూవ్ అవ్వాలి. ఫోర్త్ వన్ ఏంటంటే, రిడక్షన్ ఆఫ్ కన్జంప్షన్ అండ్ ట్రావెల్. కన్స్యూమరిజం అంటే ఏంటంటే ఎక్సెసివ్ యూజ్ బియాండ్ ద నీడ్స్ విచ్ ఎఫెక్ట్స్ ద క్లైమేట్ అండ్ ఎన్విరాన్మెంట్ అండ్ లీడ్స్ టు పొల్యూషన్ అండ్ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. సో మనం రిడ్యూస్ చేసుకోవాలి కన్స్యూమరిజంని కానీ ట్రావెల్ని కానీ. ఎంతవరకు చేయగలుగుతామో అంతవరకే చేయాలి. డెప్ట్ క్యాన్సిలేషన్, డెప్ట్ అంటే అప్పుని క్యాన్సిల్ చేయాలి. ఈ విపత్తికారి పరిస్థితుల్లో గవర్నమెంట్స్ ప్రైవేట్ సెక్టర్స్ కానీ నార్మల్ పీపుల్ కానీ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు సస్టైన్ అనమాట. సో డెప్ట్ క్యాన్సిలేషన్ ఇప్పుడు ఖచ్చితంగా చేయాలి. సో దిస్ మేనిఫెస్టో బ్రింగ్స్ టు ఫోర్ ఫ్రెండ్స్ సమ్ ఫండమెంటల్ కాన్సెన్స్ ఆఫ్ ది రీగ్రోత్, దట్ ఈస్ ఏ పొలిటికల్ ఎకనామిక్ అండ్ సోషల్ మూవ్మెంట్ బేస్డ్ ఆన్ ఎకలాజికల్ ఎకనామిక్స్ అండ్ యాంటీ కన్స్యూమరిజం. అంటే ఎలాంటి మూమెంట్ ఈ డీగ్రోత్ అనేది ఎలాంటి మూమెంట్ తీసుకురావాలి, ఈ డీగ్రోత్ నిచ్చి చేయాలంటే. సో పొలిటికల్ ఎకనామిక్ ఒక సోషల్ మూమెంట్ అనేది ఎలా ఉండాలి, బేస్డ్ ఆన్ ఎకలాజికల్ ఎకనామిక్స్. ఎకలాజీ అంటే ఎన్విరాన్మెంట్ ని డ్యామేజ్ చేయకుండా ఓవర్ కన్స్యూమరిజం, యాంటీ కన్స్యూమరిజం అంటే కన్స్యూమరిజం కాకుండా వెల్ఫేర్ మోటివ్ తో మూవ్ అవ్వాలి. సో ఇట్ లింక్ బిట్వీన్ ఎకనామిక్ డెవలప్మెంట్, ద లాస్ ఆఫ్ డైవర్సిటీ, బయోడైవర్సిటీ అండ్ ఇంపార్టెంట్ ఎకోసిస్టమ్ ఫంక్షన్స్ అండ్ ద ఆపర్చునిటీ ఫర్ డిసీజ్ లైక్ కోవిడ్-19 టు. అంటే ఏంటంటే ఆపర్చునిటీ టు కంటైన్ ద డిసీజెస్ టు ఆపర్చునిటీ ఫర్ డిసీజెస్ లైక్ కోవిడ్-19 టు స్ప్రెడ్ అమాంగ్ హ్యూమన్స్. సో అప్పుడే మనం ఇలాంటి డిసీజ్ స్ప్రెడ్ కాకుండా చూసుకోగలుగుతాం. మళ్ళీ ద మేనిఫెస్టో ఏం చెప్తుందంటే, ద మేనిఫెస్టో ప్రపోజెస్ పాలసీస్ దట్ ఆర్ క్రిటికల్ ఫర్ ఏ మోర్ సస్టైనబుల్ ఈక్వల్ అండ్ డైవర్స్ సొసైటీ. అంటే మనకి ఏ పాలసీస్ కావాలి, మోర్ క్రిటికల్ టు మోర్ సస్టైనబుల్ ఈక్వల్ అండ్ డైవర్స్ సొసైటీ. సొసైటీ అంటే డైవర్స్ గా ఉంటుంది. ఈవెన్ ఇన్ ద పాపులేషన్ లో ఇన్ఈక్వాలిటీసే కాకుండా నేచర్ ని రెస్పెక్ట్ చేయాలి మనము, అన్నిటిని రెస్పెక్ట్ చేసుకుంటూ నేచురల్ రిసోర్స్ ని కాపాడుకుంటూ మన ఎకానమిక్ డెవలప్మెంట్ ని చేయాలి. సో సస్టైనబుల్ ఎకనామిక్ డెవలప్మెంట్ పాత్ లోకి వెళ్ళాలి. వన్ దట్ కెన్ బెటర్ ప్రివెంట్ అండ్ డీల్ విత్ షాక్స్ ఇంక్లూడింగ్ క్లైమేట్ చేంజ్ రిలేటెడ్ వన్స్ అండ్ పాండమిక్స్ టు కమ్. సో అలాంటి పాత్ లోకి వెళ్తేనే మనం ఇలాంటి షాక్స్ తట్టుకునేది శక్తి మనకి వస్తుంది. సో నేను ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఇచ్చానండి. నేను ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ఇలాంటి క్వశ్చన్స్ ఖచ్చితంగా అడుగుతారండి, మెయిన్స్లో కానీ ఎస్ఏ టైప్లో కానీ. సో నేను కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాను, ఇవి ఆర్టికల్ చదివిన తర్వాత ట్రై టు సాల్వ్ అండి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఓరియంటేషన్తో ఇది, వాట్ ఆర్ ద 5 ప్రిన్సిపల్స్ ఆఫ్ డచ్ మేనిఫెస్టో అబౌట్ రీడిజైనింగ్ ఆఫ్ ఎకానమీ ఆఫ్టర్ ద కోవిడ్ క్రైసిస్. ఇది ఖచ్చితంగా మనం అడగవచ్చు ప్రిలిమ్స్ లో కూడా ఒక బిట్ లాగా, 5 ప్రిన్సిపల్స్ ఏంటి చూద్దాం, అదే ఏఆర్ బిబిఎన్సి అనేసి వాళ్ళ ఆప్షన్స్ లాగా అడగవచ్చు. అండ్ ద సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, ఇన్సిడేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద స్ట్రాటజీస్ టు అచీవ్ రెసిలియన్స్ ఇన్ ఎకనామిక్ గ్రోత్ ఇన్ వేక్ ఆఫ్ ఎకనామిక్ క్రైసిస్ డ్యూ టు కరోనా వైరస్. So the third question is, critically examine the concept of degrowth in wake of viral economic crisis. The fourth one is, illustrate Dutch manifesto and how it is different from GDP based economic growth. Thank you, Andy.